यहाँ तक गलती थी अंडा यहाँ तक लेते हैं तो पागल है नाला बाट तो मकाल है కువైట్ సిటీ మాలియా బీచ్ ఇక్కడే మన తెలుగులు ఎక్కువ ఇక్కడ ఉంటారు నీరు చాలా వెనక్కి వెళ్ళిపోయింది లేకపోతే ఇక్కడ దాకా ఉంటుంది పైప్ ఉంది కదా అక్కడ దాకా ఉంటుంది నీరు సాయంత్రం అయితే మళ్ళీ వస్తుంది టైం ఇక్కడ పర్వదాక 5 అవుతుంది వీళ్ళందరూ కూడా తెలుగులు ఫిలిపినోలు నేపాళ్ళు మొత్తం ఐస్ క్రీమ్ వాటర్ వద్దు కూడా వస్తుందా పొద్దు పొద్దు కూడా వస్తుందప్పా స్థానం చేస్తున్న మనిషి అబ్బే అలా ఎంత వచ్చేస్తుంది లేట్ రావట్లేదు మాలియా మాలియా బీచ్ నీరు వెనక వెళ్ళిపోయింది కదా అది మట్టి నాసు అదిని నత్తకాయలు కలిసి వెళ్ళిపోయి చేపలు చచ్చిపోతాయి కదా అందువల్ల స్మెల్ అవుతుంది బీచ్లో ఈరోజు కదా ఇంకా రుతువా ఉంది కాబట్టి రుతువా అంటే ఒక్కపోతుంది కాబట్టి ఇంకా జనాలు ఇంకా చేరుకోలేదు సాయంత్రం 6 అయితే ఇంకా జనాలు ఇంకా సాయంత్రం 6 అయితే ఇంకా గెస్ట్ హౌస్ ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇక్కడ హీరోయిన్స్లు హీరోలు అంతా దిగుతారు టిక్ టాక్ చేసే వాళ్ళంతా దిగుతారు అన్నమాట బాగా వీట్ ఎక్కిపోతుంది ఇక్కడ ఈ ఎండకు తొట్టుకోలేక జనాలు చాలామంది రాలేదు ఒక్క గంట అయితే అంతా దిగేస్తారు ఇంకా ఇంకా టిక్ టాక్ టిక్ టాక్ ఇంకా మామూలుగా ఉంటుంది ఇంకా మొత్తం అంతా ఎక్కువ ఉంటుంది ఇంకా మన ఐస్ ఐస్ క్రీమ్ అబ్బే మనవాళ్ళు వాళ్ళందరూ తెలుగు వాళ్ళే
తెలుగులో నేపాలి ఫిలిపిని పరిస్థితికి ఎలా ఉన్నారు ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మాలియా బీచ్ ఎలా ఉంటది ఇంకా అట్లాగా అంత ఉంటది ఫ్రీగా రిలాక్స్ అవ్వాలే ఇలా రిలాక్స్ అవుతుంటారు అన్నమాట వాళ్ళు అందరూ టిక్ టాక్ ఫ్యాన్స్ రామరే మా ఓడ మా టీం క్లియర్ అయిన పెద్ద మనిషి పెద్ద అయిన ధర్మకర్త ధర్మమూర్తి సుల్తాన్ సుల్తాన్ అంట వెరీ సుల్తాన్ మేడ్ ఇన్ ఇండియా చూసారు కదా ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి యాట్లపాలెం సోనకట మండలం ఎండకి తొట్టుకోలేక ఎండిపోయిన మొక్కలు ఇదంతా రోడ్డే ఒకప్పుడు ఈ రోడ్లో తవ్వేసి మొత్తం అంతా ఇంకా పువ్వులు నాసు మొక్కలు వేశారు శుభ్రంగా లేకపోతే ఇదంతా కూడా ఒకప్పుడు లవ్ లవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తుప్పలో ఉండేవారు అన్నమాట అందరూ ఒకప్పుడు వెళ్ళి తుప్పు తుప్పలో పెద్ద తుప్పలో ఈ తుప్పల కిందలు పోయి అందులో చాలా గాలి చేసేవారు అన్నమాట అందుకే తీసేసి ఇలాగ నాసు మొక్కలు వేశారు చుట్టూరు అసలు అవి కనపడుతుంది మొహం పొద్దుతుంది మరి ఎటు మరి ఏది ఫేస్బుక్ లేవా యూట్యూబ్ లోనే యూట్యూబ్ యూట్యూబ్ లో పెట్టా వీడియో రికార్డింగ్ పాక ఎందుకు వెళ్దాం ఎందుకు వెళ్తారా బాబాయ్ ఇక్కడ మన వాళ్ళు చాలా మంది గెలలు వేస్తారు గెలలు వేస్తే చేపలు పడతారు అయితే ఈరోజు నీరు చాలా వెనక్కి వెళ్ళిపోయింది నేపాల్ సరే మరి అయితే ఇక్కడ వైజ్ జంక్షన్లోకి వచ్చాము వైజ్ జంక్షన్లో మళ్ళీ సెకండ్ పార్ట్ అప్లోడ్ చేద్దాం